రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాలతో పలు ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. పలు జిల్లాల్లో మామిడికాయలు నేలరాలాయి. వరి పంట కూడా అకాల వర్షాలతో దెబ్బతింది. పంట నష్టంపై మంత్రి తుమ్మల అధికారులతో సమీక్ష నిర్వహించారు. మరో 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఎండలతో ఇబ్బందులు పడిన తెలంగాణ ప్రజలకు వరుణుని రూపంలో కాస్త రిలాక్సేషన్ దొరికినట్లయింది. అయితే అకాల వర్షాలు మాత్రం రైతులను ఆకర్షిస్తున్నాయి. గత 2 రోజులుగా తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం మారిపోయింది. మేఘాలు కమ్ముకున్నాయి, అనేక చోట్ల వర్షం పడింది. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్ జిల్లాల్లో భారీ వర్షం పడింది. పలు చోట్ల ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈదురు గాలులతో అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరికాయి. నిజామాబాద్ జిల్లాలో భారీగా పంట నష్టం జరిగింది. అనేక పశువులు మృతి చెందినట్లు రైతులు చెబుతున్నారు. సిద్దిపేట దుబ్బాకులోని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమేర పంటలు నష్టపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక పంట నష్టంపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమీక్ష నిర్వహించారు. పంట నష్టంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు. మరికొద్ది రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఇక హైదరాబాద్ లో వచ్చే 2 రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. ఈ 2 రోజులు కూడా ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్ రూరల్, హన్మకొండ, వికారాబాద్, మహబూబాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఈ జిల్లాల్లో వడగళ్ల వానతో పాటు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు వాతావరణ శాఖ అధికారులు. ఇక మిగతా జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ యెల్లో అలర్ట్ ఆదివారం వరకు కొనసాగుతుంది. మరోవైపు ఈ నెల 24వ తేదీ వరకు పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక ద్రోణి గాలిలోని అనిశ్చితి అనేది ప్రస్తుతం సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీదుగా సౌత్ ఈస్ట్ తమిళనాడు వరకు కూడా కొనసాగడం వల్ల దీని ప్రభావం వల్ల మనకి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం అంతా కూడా కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఈ యొక్క తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేవి ఈరోజు రేపు కూడా మనం కురిసే అవకాశాలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా కురిసే అవకాశాలు అయితే ఎక్కువ అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు పర్టికులర్గా ఈరోజు 21వ తారీఖున పర్టికులర్గా చూసుకున్నట్లయితే అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉరుములు మెరుపులతో కూడా కూడినటువంటి వాతావరణంతో పాటు అక్కడక్కడ వడగండ్ల వాన అనేది కూడా పడే అవకాశాలు ఉన్నాయి. ఈదుడుగాలు కూడా దగ్గర 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈరోజు సాయంత్రం నుంచి లేట్ నైట్ వరకు కూడా కొంచెం ఈ యొక్క ఈదుడుగాలు కొనసాగే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క వడగండ్ల వర్షం అనేది ఈ రాడార్ పిక్చర్లో కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నాగర్ కర్నూల్, మనకి విదర్భ, పర్టికులర్గా వికారాబాద్ ఈ ఏరియాస్లో మనం చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇక్కడ మనకి వర్షం అయితే పడుతుంది. ఇలాంటి వడగండ్ల వాన అనేది రాష్ట్రంలో 13 చోట్ల అయితే ఈరోజు ఆరెంజ్ అలర్ట్ అయితే ఇవ్వడం జరిగింది. పర్టికులర్గా చూసుకున్నట్లయితే మనకి జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, కామారెడ్డి, వరంగల్, అర్బన్ రూరల్, హనుమకొండ, వికారాబాద్ మరియు మేడ్చల్, మహబూబాబాద్, ఖమ్మం, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, భద్రాద్రి, కొత్తగూడెం ఈ యొక్క 13 జిల్లాలకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆరెంజ్ అలర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. తక్కువ 20 జిల్లాలకు కూడా యెల్లో అలర్ట్ అయితే కొనసాగుతుంది. మొత్తం పంట నష్టంపై అధికారులు నివేదిక ఆధారంగానే ప్రభుత్వం తదుపరి చర్యలు తీసుకోనుంది. మరో 2 రోజుల పాటు వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెబుతున్న నేపథ్యంలో అధికారులు అలర్ట్ అయ్యారు. కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడవకుండా చర్యలు తీసుకుంటున్నారు.